वेलकम बैक टू न्यूज ఈ నెల 27న హెచ్ఐసిసి వేదికగా జరగనున్న టిఆర్ఎస్ ప్లీనరీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేల మంది ప్రతినిధులు హాజరయ్యే ప్లీనరీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్లీనరీకి సంబంధించి మరిన్ని వివరాలు హెచ్ఐసిసి నుంచి మా ప్రతినిధి చందు అందిస్తారు. వేడున టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ జరగబోతుంది. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి తెలుసుకునేందుకు మనతో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? టిఆర్ఎస్ పార్టీ స్థాపించి 21 సంవత్సరమైంది. తెలంగాణ ఉద్యమకారునిగా కేసీఆర్ గారి పార్టీ స్థాపించి దేశంలోనే అభివృద్ధి కార్యక్రమాలు గాని తెలంగాణ ఏదైతే స్థాపించిన తర్వాత ఇతర రాష్ట్రాలకు ఆదర్శ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఇలా దేశమంతటా కూడా తెలంగాణ దిక్కు చూసే పరిస్థితి ఉంది కాబట్టి ఇలా పెద్ద ఎత్తున 21 సంవత్సరాలు మరి పార్టీ పెట్టి స్థాపించిన తర్వాత పండుగ వాతావరణంలో మరి 20న కార్యక్రమాలు జరుపుకుంటాం కాబట్టి దీనికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులంతా కూడా చాలా ఉత్సాహంగా పనిచేయడం జరుగుతున్నది. ప్రతి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ సభకు రావడం జరుగుతుంది. గతంలో కరోనా కారణంగా కూడా ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించలేకపోయారు. ఈసారి కొంతమందినే ప్రతినిధులను పిలుస్తున్నారు. మిగతా వాళ్ళంతా కొంత నిరుత్సాహపడే అవకాశం ఉంది కదా? ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతుంది కాబట్టి నిరుత్సాహపడే ఏమి అట్లాంటిది ఏం లేదు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేసుకుంటున్నాం కాబట్టి ఈసారి కూడా కరోనా ఉండడం వల్ల కొంత ఇబ్బంది వచ్చింది. ఈసారి చక్కగా ప్రతి జిల్లా నుంచి కూడా ఎవరైతే ప్రతినిధులు రావాలో వాళ్ళందరూ వచ్చి సంతోషంగా మరి రేపు మీటింగ్ జరుపుకోవడం జరుగుతుంది. మనతో ఎమ్మెల్సీ షమీపూర్ రాజు గారు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, అంటే దేశంలో క్రియాశీలక పాత్ర పోషించాలి, జాతీయ రాజకీయాల్లోకి రావాలి కేసీఆర్, ప్రధాని కావాలన్నటువంటి కోరికను కూడా క్యాడర్ నుంచి బాగా వ్యక్తమవుతుంది. గతంలో మనం చూసిన లాస్ట్ ప్లీనరీ కూడా దేశకి నేత అంటే నినాదాలు వినపడ్డాయి. ఈసారి ఎలా ఉండబోతుంది? మీకు తెలుసు, కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 21 సంవత్సరాలు అవుతుంది. ఆనాడు ఒకటిగా బయలుదేరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి వచ్చిన తెలంగాణలో అతి తక్కువ సమయంలో దేశంలో ఏ రాజకీయ పార్టీకి ఏ నాయకునికి రాని ఆలోచనలు కేసీఆర్ గారు చేసి ప్రజలకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు చేయాలి, ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఈ విధంగా అన్ని రకాలుగా ప్రజలకు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి దేశ ప్రజలు కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి పాలన దేశంలో ఉంటే బాగుంటుంది అనే ఆలోచన ఉన్నది కాబట్టి వారు ఏ రాష్ట్రానికి వెళ్ళినా తమను చూశారు అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు దేశ ప్రజలు కూడా ఆకర్షితులై వారి నాయకత్వాన్ని దేశం కోరుకుంటా ఉంది. మొత్తానికి కేసీఆర్ నాయకత్వాన్ని దేశమంతా కూడా కోరుకుంటుందని ఇప్పుడు ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాం హెచ్ఎస్సిసిలో ఇదే ప్లీనరీ సంబంధించినటువంటి డయాస్. ఈ డయాస్ నిర్ణయించే సీఎం కేసీఆర్ కూడా కీలక ప్రసంగాన్ని కూడా చేయబోతున్నారు. 27 ఉదయమే 11:05 సీఎం కేసీఆర్ సభాస్థలికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. జెండా ఆవిష్కరణ తర్వాత అధ్యక్ష హోదాలో సీఎం కేసీఆర్ ఉపన్యాసిస్తారు. తర్వాత ఒక్కొక్క తీర్మానాన్ని కూడా ప్రవేశపెడతారు. మొత్తం 11 తీర్మానాలు కూడా ఈసారి ఈ ప్లీనరీలో ఉండబోతున్నాయి. ఇందులో రాజకీయ తీర్మానాలు కూడా ఉండబోతున్నాయి. మొత్తంగా 3000 ప్రతినిధులంతా కూడా ఈ యొక్క ప్లీనరీకి వస్తున్నారు. వచ్చే వాళ్ళందరికీ కూడా ఫుడ్ అందించేందుకు కూడా కొంత కమిటీలు కూడా వేస్తారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఫుడ్ అంతా అందిస్తారు. మొత్తంగా చూసినట్లయితే టీఆర్ఎస్ పార్టీ 21 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు మాత్రం టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఆ కమిటీలన్నీ కూడా ఇక్కడే ఉండి కూడా వాళ్ళంతా కూడా ప్లీనరీకి ఏర్పాటు కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో చంద్రశేఖర్, ప్రైమ్ న్యూస్, హైదరాబాద్.